స్వార్థంతో జీవిస్తున్న పరిస్థితులు, దేవుడు ఆశించని కాంపిటీషను, అనవసరమైన కాంపిటీషన్ని లోకంలోకి మనం తీసుకొచ్చి ఇవన్నీ మనం స్టడీ చేస్తూ ఉన్నాం కదా. చివరికి నేను లాస్ట్ వీక్ ఏమి నేర్చుకున్నాం మనం? సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టారని. ఆ సూర్యుడిని ఆరాధించడం ఏంటో, అది ఇప్పుడు సంఘాల్లో ఎలా ఉన్నాయని మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో, సారీ, ఈ బబులోను దేశానికి వెళ్ళకముందు ఇజ్రాయేలీలు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దాన దేశంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు, మనం ద్వితీయోపదేశ కాండం చదివితే, లేకపోతే దేవుడు యూదులకు ఇచ్చిన మొదటి 5 గ్రంథాలు చదివితే, దేవుడు ఆయనకి హేయమైంది ఏమేమి చెప్పాడో, ఏమేమి చేయొద్దన్నారో, ఫైనల్గా వాళ్ళు అదే పని చేయడం మొదలుపెట్టారు. ఈ యూదా దేశం కంటే ముందు ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు చెరలోకి పంపించాడు. అశ్రాయేల్ చెరలోకి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత మళ్ళీ 115 సంవత్సరాలు యూదా దేశంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నీ సహోదరునైన ఇజ్రాయెల్ని చూడు, వాళ్ళు ఏ దేనికోసమైతే నేను చెరలోకి పంపించానో అటువంటి శ్రమ మీకు వస్తుందని చెప్పి దేవుడు మాట్లాడాడు మాట్లాడాడు మాట్లాడాడు. ఈ 115 సంవత్సరాలు చివరి దినాల్లో, అంటే చివరి సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాలు యిర్మీయా అక్కడ దేవుని మాటను ప్రవచిస్తూ ఉన్నాడు. గమనించండి, ఇజ్రాయెల్ దేశము చెరలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్ దేశం చెరలోకి వెళ్ళిన తర్వాత దగ్గర 115 సంవత్సరాల తర్వాత యూదా దేశం చెరలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్ దేశం చెరలోకి వెళ్ళిన ఆ వెళ్ళిన తర్వాత 115 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఏ విషయాలు చేయకూడదో, ఏ విషయాలు చేయాలో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లాస్ట్ 40 ఇయర్స్ ఆయన ప్రవక్త అయిన యిర్మీయా ఏడ్చి మొత్తుకుని చెప్తానే ఉన్నాడు, కానీ వీళ్ళు దేవుడు చెప్పిన మాటలన్నీ పడిచేవని పెట్టారు. ఒక పక్క వాళ్ళ సహోదరులందరూ చెరలోకి వెళ్ళటం చూస్తూ ఉన్నారు, దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. ఇవన్నీ వింటా కూడా వాళ్ళు వాటిని నెగ్లెక్ట్ చేశారు. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. ఇది యిర్మీయా గ్రంథం 44 అధ్యాయం తీద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథం 44 అధ్యాయము 11 వచనం నుంచి దయచేసి చదువుతారా? యిర్మీయా గ్రంథం 44 అధ్యాయము 11 వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు కీడు చేయునట్లు, అనగా యూదా వారిని అందరినీ నిర్మూలము చేయునట్లు నేను మీకు అగిముఖుడగునగును. ఐగుప్తు దేశంలో కాపురముందుమని అతడికి వెళ్ళ నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించు వారు గారును దూషణ పాలుగాను తిరస్కారం నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనెలాగు శిక్షించి తినో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేత గాని క్షామము చేత గాని తెగులు చేత గాని శిక్షించదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురముండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోను శేషము ఎవరిని తప్పించుకొనరు, శేషమేమీ ఉండదు, పారిపోవు వారు గాక మరి ఎవరునూ తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్న దేవతలకు ధూపము చేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్నారు. చూడండి చూడండి చూడండి, 14 వచనం దాకా దేవుడు ఏం చేస్తానన్నాడో ఎవరి ద్వారా చెప్తున్నాడు? యిర్మీయా ద్వారా చెప్తున్నాడు. మీకు ఈ నష్టాలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, నేను మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తాను, నేను మీతో ఇలా డీల్ చేస్తానని చాలా క్లియర్గా దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అక్కడ 15 వచనం స్టార్ట్. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదరని ఎరిగి ఉన్న పురుషులందరూ, వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని వాళ్ళు కాదు. పురుషులు అని ఎందుకు మాట్లాడారు? పురుషుడు ఎవరు? ఇంటికి యజమాని కదా. సో వీళ్ళు యజమానులు, వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతుందో కంప్లీట్గా తెలిసి దేవుడు చెప్తున్న మాటలు విన్న తర్వాత వాళ్ళు యిర్మీయాతో ఏమంటున్నారు చూడండి, చదువునారా?
అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజంగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాట మేము అంగీకరింపము, మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము, మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. ఏమంటున్నారండి వీళ్ళు? దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉంటే యిర్మీయా ద్వారా, మీ చెప్పిన మాటలు మేము వినము, మేమేం చేస్తున్నాము మేము అయ్యే కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి యిర్మీయాకి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు, రిప్లై చేస్తూ ఉన్నారు. మనం ఇజ్రాయేలీని చూసి మెడలొంగల్ని జనాంగం అనుకుంటాం కానీ స్టిఫ్ నెక్ పీపుల్ అనుకుంటాం కానీ అడు చేసి ఇడు చేసి మనం కూడా ఏం చేస్తుంటాము? మనం కూడా అదే, మనం కూడా అయ్యే పనులు చేస్తూ ఉంటాం. దేవుడు ఏది వద్దని చెప్తున్నాడో మనకి ఖచ్చితంగా వాక్యంలో తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాను. కొలసీ 3:1, మీరు క్రీస్తుతో పాటు లేబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. వింటాం, వినేం చేస్తాము? పైనున్న వాటితో పాటు ఈ లోకానికి సంబంధించిన వాటిని కూడా మనం వింటానే ఉంటాము, విని వెతుకుతానే ఉంటాము. మనం నోటితో అయితే వాళ్ళకి యిర్మీయాకు చెప్పినట్టు మనం సమాధానం చెప్పలేదు కానీ నోటితో చెప్పిన దానికంటే క్రియల రూపంగా రిప్లై ఇవ్వడం ఇంకా ఘాటుకుంటుంది కదా. అవునా? వద్దు అంటే ఏం చేస్తాం మనం? అదే చేస్తాం. వద్దు అంటే అదే చేస్తాం. ఎన్నిసార్లు మనం వాక్యం విన్నా ఏమి తిందమో ఏమి ధరించుకుందామని యోచన కలిగి ఉండొద్దు అన్నాడు. ఇది నీకు కావాలని నీ తండ్రికి తెలుసు. మొదట దేన్ని ఎతకాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మనకి అనుగ్రహించబడుతుంది. ఈ ఈ ఈ సత్యం తెలిసి 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 మనం ఎవ్వరూ కూడా దాన్ని జనరల్గా పాటించాం. ఇజ్రాయేలీలు ఇంత రెబీలియస్ పీపులా, ఇంత ఎదురు తిరిగి మాట్లాడారు యిర్మీయాకు అనుకుంటాం కానీ మనం నోటితో చెప్పాం కానీ మన క్రియల్లో చేసేస్తాం. దేవుడు నేను మీ జీవితంలో ఇట్లాంటి పనులు చేస్తాను జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా కానీ వాళ్ళందరూ ఎంత అవుట్రేటెడ్గా ఎదురు చెప్పేస్తున్నారు చూడండి యిర్మీయాకి. మేమందరం ఇప్పుడు దాకా మేము ఏం చేస్తున్నాము? మేము అదే చేస్తామా? కంటిన్యూ చేయనా? చదువునా? యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పములు అర్పింతుము, ఏలైనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. ఏం దొరికిందంట? ఆహారం సమృద్ధిగా దొరికింది కాబట్టి అట్లా చేయకపోతే మాకు అటువంటి ఆహారం దొరకదు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము? మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. నేను మీ మాట వినము అని చెప్పి యిర్మీయాకి చాలా క్లియర్గా అవుట్రేటెడ్గా మొహం మీద చెప్పేశారు వాళ్ళు. అట్లా ఉండకపోతే, అట బ్రతకపోతే సమాజంలో మనం ఎట్లా బ్రతుకుతామండి? కొద్దిగా గొప్ప మనం చూసి చూడనట్టు బాగోకపోతే మనకు జీవనోపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎలా బ్రతుకుతామని చెప్పి మనం ఆలోచించి దేవుణ్ణి ఆరాధించాల్సిన విధంలో, దేవునికి మనం లోబడాల్సిన విధంగా మనం లోబడకుండా మన ఇష్టమైన మార్గంలో వెళ్తాం. అది కూడా విగ్రహారాధన, అదే చెప్తా ఉన్నాను. దేవుణ్ణి ఎలా ఆరాధించాలా? పరిశుద్ధము, అనుకూలమైన సజీవ యాగాలుగా మన శరీరాన్ని దేవునికి మనం సమర్పించాలా. ఇది మనం చేసే యుక్తమైన సేవ, రీజనబుల్ సాక్రిఫైస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కనీసమైన సేవ ఏంటది? పరిశుద్ధము, అనుకూలమైన సజీవ యాగాలుగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలా. కష్టపడకపోతే ఎట్ట బ్రతుకుతామని శరీరాలు అలసిపోయే అంతగా లోకానికి సంబంధించిన దానికి మనం అప్పచెప్పి అలసిపోయి ఏదో దేవుడికి చేయాలి కాబట్టి మొక్కుబడిగా సాయంత్రం 2-4 వాక్యాలు చదివి ఆ చదివే టైం సగం సేపు నిద్రపోయి ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇంకోళ్ళు నిద్రపోయి ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి చాలా మందికి, కానీ ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్న టైం కలిసిపోయి దేవునికి
ఏదైతే మనం సమర్పించాలని వాక్యం చెప్తుందో మనం అది సమర్పించాం. లోకంలో ఉన్న చెడును కాదు దేవుడు, లోక మర్యాదల్ని సైతము అనుసరించొద్దు అని చెప్పి చెప్పాడు కదా. మనం వినం అది. యిర్మీయా ఇదే మాటలు ఇజ్రాయేలీలకు చెప్తా ఉంటే ఇజ్రాయేలీలు మేము అట్లా చేయము, మేము అట్లా చేస్తుంటే మాకు ఆహారం సమృద్ధి దొరుకుతుంది, ఒకవేళ మాకు అట్లాంటి చేయడం ఆపేస్తే మాకు ఆహారం దొరకదు కాబట్టి మాకు ఏం ముఖ్యం, మధ్యప్రదేశం ముఖ్యం కానీ దేవుడు ముఖ్యం కాదు అని చెప్పి ఎవడు కడుపులు ఎవడు పొట్ల కోసం వాడు చూసి కోటి విద్యలు కూటి కొరకే అని కోటి కాదు కానీ కోటి కంటే ఎక్కువ విద్యలు ఈ మధ్య మనుషులు చేయడం మొదలుపెట్టారు. దేవునికి ఎలా మనల్ని మనం అప్పగించుకోవాలో సమర్పించుకోవాలో అటువంటి సమర్పణ కలిగిన జీవితాలు మన జీవితాల్లో లేవు. ఇటువంటి యాటిట్యూడ్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా, బబులోన్లోకి తీసుకెళ్ళింది, రాంగ్ వరల్డ్లీ సిస్టంలోకి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది, తప్పుడు లోకపు సిద్ధాంతంలోకి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. క్రైస్తవ సంఘం ఇప్పుడు అటువంటి సిద్ధాంతంలోనే ఉంది. అట్లాంటి బబులోన్ ఎవరు, వేశ్య. ఎవరిని చేరుకోవడానికి, క్రీస్తు అను ఒక్క పురుషుండే చేరుకోవడానికి పవిత్రాలైన కన్యకగా మనం ఉండాల్సింది పోయి మనకి ఎవరు అవసరమైతే ఎక్కడ అవసరమైతే వాళ్ళ దగ్గర మనం వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నాం కదా. వాక్యం ఏం చెప్తుంది, కొంతమంది గుర్రాలను బట్టి కొంతమంది రథాలను బట్టి అతిశయపడతారు కానీ మన అతిశయం ఎవరు, దేవుడు. నిజమేనా, మా నాన్న పొద్దాకంటున్నాడు ఎల్ఐసీ లేకపోతే నువ్వు ఎట్ట బతికేవాడు ఎట్ట చదువుకునేవాడు రాని, మన అతిశయం ఏంటి, ఆ గుర్రాలు ఆ రథాల ప్లేసుల్లో అడిచేసి అడిచేసి ఫైనల్గా సంఘాలని దైవజనులు కూడా తీసుకొచ్చి పెట్టేసి దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ మనం దేవుడికి ఇవ్వకుండా ఏదో అయిపోద్ది మనకు దొరకదన్న భయంతో దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానంలో మనం ఆరాధించలేదు. ఇజ్రాయెల్ జీవితం ఇదే జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది, వాళ్ళకి చివరి దినాలు ఉన్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు వాళ్ళతో దేవుడు ఇలా డీల్ చేశాడు. కనిపెట్టాడు దేవుడు, ఓర్చుకున్నాడు 115 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. చివరి 40 సంవత్సరాలు యిర్మీయాతో మాట్లాడాడు వినలేదు వాళ్ళు. చూద్దామండి రీజన్స్ చూద్దాం. రెండో దినవృత్తాంతాలు 36:5 నుంచి చదవండి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పాడు, మేము కానీ మా ఇంటోళ్ళు కానీ మా రాజులు కానీ ఎవరు మీరు చెప్పిన వాటి మేము విను, మేము చేసేదే మేము చేస్తాము, ఎందుకంటే మేము చేస్తున్నది మేము చేస్తుంటే మాకు ఆహారం సమృద్ధి ఉంది, ఆహారం లేకపోతే ఏమైపోతాం, చచ్చిపోతాం. కానీ చచ్చిపోతాము అని చెప్పి బ్రతకలేమని చెప్పి నిజమైన దేవుడిని వదిలేసుకుంటావా. ఏమన్నాడు దేవుడు, శరీరాన్ని నాశనం చేసేవాడిని బట్టి మీరు భయపడొద్దు అన్నాడు. ఎనీథింగ్ దట్ కెన్ డిస్ట్రాయ్ ఓన్లీ యువర్ ఫ్లెష్, దానికి భయపడ్డామంటే మనం ఎవరిని మిస్ అవుతాము, శరీరాన్ని ఆత్మని రెండింటిని నాశనం చేసేవాడిని మనం గమనించుకోవడం మిస్ అవుతాం. అది మిస్ అయ్యామంటే రేపు పొద్దున మనం వెళ్ళి ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆ తీర్పును మాత్రం మనం మిస్ అవ్వం. చాలా జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే మన జీవితాలు నడుస్తున్నాయి కదా దేవుడు చెప్తున్నాడు, చెప్పింది దేవుడు చెప్తానన్నాడు. 115 సంవత్సరాలు మొదటిసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు, సంవత్సరం దాటుతా ఉంది, దేవుడు ఏం చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళు చాలా క్యాజువల్గా తీసుకున్నారు దేవుడు మాటని. చూడండి 5వ వచనం నుంచి చదవండి. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు, ఇది ఎవరి దగ్గర మొదలు పెట్టాం మనం, దానియేలు గ్రంథం యెహోయాకీము ఇక్కడ కదా. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. చూడండి ఎన్ని సంవత్సరాలు ఈయన మనోడుంది, 11 సంవత్సరాలు ఏడుబడి చేశారు. గమనించండి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాన్ దేశంలోకి ఎప్పుడు వచ్చారంటే సుమారు 1451 BC 1456 BCలో వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు చెరలోకి వెళ్ళింది ఎప్పుడు,
నూట ఆరో సంవత్సరంలో, అంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు, 845 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 845 సంవత్సరాల్లో లాస్ట్ 115 సంవత్సరాలు యూదా దేశంతో మరీ ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. చూడండి, మనం 14వ వచనం నుంచి చూద్దాం, కారణాలు ఏంటో చూద్దాం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఏం చేశారండి వీళ్ళు, ఎవరెవరు అంట వీళ్ళు, మొట్టమొదట ఎవరు, యాజకుల్లోను జనులలోను అధిపతులకు వారు. ఉట్టి మామూలు ప్రజలు మాత్రమే కాదు, కానీ యాజకులు అధికారులు కూడా దేవునికి అన్యజనులు ఏ పనులు అయితే చేశారో అదే పనులు చేశారు. మనం లాస్ట్ వీక్ దాని గురించి అనుకున్నాం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు క్రైస్తవ జీవితంలో చిరకాలం నిలిచిపోతాయి కదా, అవునా కదండి. లాస్ట్ వీక్ మనం దాని గురించి ఆలోచించాం. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి, ప్రేమ. కానీ అన్నిటికంటే ఎక్కువ మనం ఏం మెసేజ్లు వింటాము, విశ్వాసం. కారణం ఏంటంటే ప్రేమ ఉంటే దేవుడు ఏమన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు. ప్రేమ గురించి మాట్లాడితే ఒబీడియన్స్ చూపించాలా, విధేయత చూపించాలా. ప్రేమ గురించి మాట్లాడితే కమిట్మెంట్ చూపించాలా రిలేషన్కి, అంతేనా. సంబంధానికి ఏం చూపించాలా, కమిట్మెంట్ చూపించాలా. మనకు అది అవసరం లేదు. అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ, కానీ శ్రేష్టమైంది మనకు అనవసరం. దేని గురించి ఆలోచిస్తాం ఎక్కువ మనం, ఎక్కువ దేని గురించి ప్రసంగాలు వింటాం, విశ్వాసం గురించి. ఎందుకంటే విశ్వాసం, బైబిల్లో చెప్పిన విశ్వాసం కూడా ఇచ్చేదాని మీద ఉంటుంది, కానీ మనం అనుకునే విశ్వాసం పొందుకునే దాని మీద ఉంటుంది. మనకు వచ్చుద్ది కాబట్టి, మనకు స్వార్థం ఉంది కాబట్టి, మనం సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కాబట్టి మనం ఎక్కువ విశ్వాసం గురించే వాక్యాలు వింటాం, ఎక్కువ విశ్వాసం గురించే వాక్యాలు చెబుతాం, ఎక్కువ విశ్వాసం గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా ఇస్తాడన్నాడు. కానీ కొండలు పెకిలించే విశ్వాసం మీకున్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడివి అని బైబిల్లో దేవుడు చెప్పిన మాటను మనం ఆలోచించాం. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి, ప్రేమ. ఆ ప్రేమ గురించి ఎందుకు మాట్లాడము మనం, ప్రేమ గురించి మాట్లాడితే ఆ ప్రేమ ఏం డిమాండ్ చేస్తే మనం అది చేయాలా. విశ్వాసం గురించి మాట్లాడితే విశ్వాసాన్ని బట్టి మనం పొందుకుంటాం కాబట్టి మనకు లాభం జరుగుద్ది కాబట్టి విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రేమ గురించి మాట్లాడితే ఆ ప్రేమ విధేయత చూపించమంటే విధేయత చూపించాలా, ప్రేమ లొంగిపోమంటే లొంగిపోవాలా. బైబుల్ ఏమని రాసింది, ఎఫెసీ 5:26లో దేవుడు ప్రేమించాడు కానీ, కాబట్టి సంఘానికి తను తాను ఏం చెప్పాడంట, ఏం చేశాడంట, అప్పగించుకొనెను అని ఉంటుంది మాట. మీరు జాగ్రత్త చదవండి. ప్రేమించాడు దేవుడు సంఘాన్ని, ప్రేమించి ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ప్రేమించే వాళ్ళు ఏం చేయాలా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళకి నువ్వేం చేయాలి, నువ్వు అప్పగించుకోవాలా. సహాయం కాదండి ఇది, సహాయం వేరు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలా. సహాయం చేయడం వేరు, దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవడం వేరు. దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్స్ ఏంటి, మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి, క్రైస్తవులుగా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు, నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలా. అంటే ముందు ఎవరికి అప్పగించుకోవాలి, నువ్వు దేవుడికి అప్పగించుకోవాలా. అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి, సపోజ్ నేను ప్రకాష్ పాల్కి నన్ను నేను అప్పగించుకున్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, నాకంటూ వ్యక్తిగతంగా ఎటువంటి అధికారం ఇంకా ఉండదు. నా జీవితం మీద అధికారం అంతా ఎవరిది, అబ్బాయిది అవుతుంది, అంతేనా. ఒక భార్యాభర్తల సంబంధంలో ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునేటప్పుడు ఎందుకు ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే తప్పైపోద్ది. భర్త భార్యకు అప్పగించుకున్నప్పుడు భార్యకి ఆమె శరీరం మీద, ఆమెకు సంబంధించిన దాని మీద ఎటువంటి అధికారం ఉండదు. ఆమె సొంతగా ఆమెకి ఇష్టమైంది ఏది కూడా చేయడానికి వీలు లేదు, అది అప్పగించుకోవడం. భర్త భార్యను ప్రేమించినప్పుడు భర్త భార్యకి తను అప్పగించుకుంటే తన జీవితం గురించి, తన ఇష్టాల గురించి, తన స్వార్థం గురించి తను ఆలోచించుకోవడానికి అతనికి అవకాశము ఉండదు. అది ప్రేమలో ఉంటుంది. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, సంఘం ఎంత పతనమైన స్థితిలో ఉన్న ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే
నీ సమస్తాన్ని నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావు వాళ్ళ చేతుల్లో పెట్టి నీ జీవితం నీది కాదని అతను అవతల వాళ్ళు చెప్పినట్టు మనం చేయడం, అది అప్పగించుకోవడం, దట్ ఈస్ సరెండరెన్స్. ప్రేమ గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడడం తెలుసా? ప్రేమిస్తే అప్పగించుకోవాలా? మొదట ఎవరికి అప్పగించుకోవాలా? దేవుడికి అప్పగించుకోవాలా? రెండోసారి ఎవరికి అప్పగించుకోవాలా? మన పక్కనోడికి అప్పగించుకోవాలా? మనకు అది ఉండదు. ఎంతసేపుడికి ఇంట్లో ప్రార్థన కూడా ఏంటి? నేను, నా పిల్లలు, మా ఆయన, మా ఆవిడ, మా నాన్న, మా అమ్మ, మా తాత, మా ముత్తాత, మా బాబాయ్, మా అంకులు, మా పిన్ని, ఇయే. ఇంతవరకే ఉంటుంది క్రైస్తవ జీవితాలు, మా సంఘం ఇంతవరకే. పక్కనోడికి మనల్ని మనం అప్పగించుకునే స్థితిలోకి మనం దిగాల్సి వస్తుంది కదండి. యోహాన్ రాసిన మొదటి యోహాను 3:16 ఏముంది? దీన్ని బట్టి ప్రేమ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి క్రీస్తు మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. నీవు నీ పక్కనోడి కొరకు చచ్చిపోయేంతగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలా? నిజమైన క్రైస్తవుడు వాడి కోసం వాడు జీవించడానికి లేదు. వాడు ఏం చేయాలా? దేవునికి అప్పగించుకోవాలి. వాడు పొరుగువాడి కోసం, దేవుడు మనల్ని ఎట్లా అప్పగించుకున్నాడు, మనం అట్లా మన పొరుగువారికి మన జీవితాన్ని అప్పగించుకోవాలా? అటువంటి కలిగే స్థితిలో మనం లేము. దాన్ని మనం ఒప్పుకోం కాబట్టి మనం ప్రేమ గురించి మాట్లాడము, మనం ఉట్టి విశ్వాసం గురించి మాట్లాడతాం. విశ్వాసం గురించి మాట్లాడి కొండలు పెగిలించి అంత విశ్వాసం కొంతమంది ప్రదర్శిస్తారు, కానీ పొరుగువారి కోసం జీవితాన్ని అప్పగించుకునే స్థితి లేకపోతే నువ్వెంత విశ్వాసం చూపించినా నువ్వు వేస్ట్ అంటాడు దేవుడు. శ్రేష్టమైన వాటి కోసం మనం పాకులాడము, ఎందుకంటే శ్రేష్టమైన దాంట్లో పాకులాడితే, శ్రేష్టమైన దానికోసం మనం ఆశపడితే నీకోసం నీకేది మిగలదు, నువ్వన్నీ వదులుకోవాలా. తను తను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకోవాలి. సిలువ ఎవరిది? ఏసీ ఎత్తుకుని సిలువ ఆయందా? ఆయన సిలువ ఆయన ఎత్తి ఉన్నాడు, కానీ ఆయన సిలువ మీద బరువు అంత ఎవరిది? పక్కనోడిది. నువ్వు సిలువ ఎత్తుకోవడం అంటే ఆ బరువు అంత ఎవరిది? పక్కనోడిది. అది ఇప్పుడు క్రిస్టియన్స్లో లేదు. విశ్వాసం అంతా ఎవడికాడి పెంచుకోవడమే. కారు ఒక కారు ఉండి ఇంకో కారు వస్తే విశ్వాసం, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటే విశ్వాసం, ఒంట్లో ఉన్న రోగం తగ్గిపోతే విశ్వాసం, డబ్బులు లేకపోతే డబ్బులు వస్తే విశ్వాసం. కానీ విశ్వాసం కాపాడుకున్నానని చెప్పిన పౌలు ఏం చెప్పాడు? నా బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా నా అంతరింగకు పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు అని రాశాడు. శ్రమ నాకు ఉంది కానీ నేను కనిపించే దాని వైపు నేను చూడలేదు, కానీ కనబడిన దాని వైపు నేను చూస్తున్నానని చెప్పాడు. అపోస్తల కార్యాలు 20 ఏం చెప్పాడు ఆయన? ఏ ఊరెళ్ళినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెరసాల మరణమే చూపిస్తున్నాడు, కానీ దేవుడిచ్చిన పని కోసం నాకు ఏం జరుగుతుందో తెలియకుండా నేను ముందుకి వెళ్తున్నాను. ప్రేమించాడు దేవుణ్ణి, అప్పగించుకున్నాడు. అది విశ్వాసం కాపాడుకున్నాను గురించి చెబితే, ఈ మధ్య విశ్వాసానికి సాక్ష్యం ఏమైపోయిందంటే, ఎవడు కడుపాడు నింపుకుని, ఎవడు స్వార్థం వాడు చూసుకుని, ఎవడు బ్యాంకులాడు బ్యాలెన్సులు పెంచుకుని, అది విశ్వాసం అని చెప్పి బబులోనండి. అది ఎరుసలేము కాదు. అది అటువంటి సంఘాలు, అటువంటి క్రైస్తవ కుటుంబాలు అవి నిజమైన క్రైస్తవ ఎరుసలేములో ఉన్నట్టు కాదు. అవి తప్పుడు మతపరమైన సిద్ధాంతం. అది యాజకులు, యజమా అధికారులు అందరూ ఏం చేశారు? అన్యదేవతలకి ఆరాధించడం మొదలుపెట్టారు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. మనకు పిల్లలు మనకు విగ్రహం కదా, కదా. ఉద్యోగాలు చేసి కష్టపడే తల్లిదండ్రులు ఆలోచించండి, మనం అంత కష్టపడుతుంది ఎవరి కోసం? దేవుడు ముందు పరిశుద్ధంగా నిందారహితంగా నిలబడటం కోసమా? మన కుటుంబంలో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా దేనికోసం? మనం కష్టపడుతుంది దేనికోసం? మనం పెట్టే ఖర్చు అంతా దేనికోసం? ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడటం కోసమా? కాదు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎవరో విగ్రహారాధన చేస్తారనుకుంటాం. మనమే చేస్తాం. మన ఇంట్లో మన పిల్లల విగ్రహాలు ఉంటారు, మన పేరెంట్స్ విగ్రహాలు ఉంటాయి, చాలా ఉంటాయి మన విగ్రహాలు మనలోనే. యాజకులు సైతము, అధికారులు సైతము, సేవ చేసేవాళ్ళు సైతం ఏం చేస్తున్నారు? అన్య దేవతల్ని ఆరాధన. అది మొట్టమొదటి కారణం అండి వీళ్ళు బబులోనలోకి వెళ్తానికి. అదే మాట చివరి చూడండి, చదువునాను ఇంకొకసారి. ఏమైనా విగ్రహాలు పెట్టుకుని బహుద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని ఏం చేశారు? ఇది రెండో కారణం. పరిశుద్ధమైన మందిరాన్ని ఏం చేశారు? అపవిత్రం చేశారు. ఇప్పుడు మందిరం ఏంటి? మన హృదయం కదా.
నాకు విచిత్రంగా ఉంటే క్రైస్తవులు రాసే పాటలు, ఆలయంలోకి ప్రవేశించండి అందరంట. ఆలయం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో ఒకటే ఆలయం, కొత్త నిబంధన గ్రంథంలో అట్లాంటి ఆలయం ఏది లేదు. ఈ స్థలానికి ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. దేనికి ఉంటుంది ఇంపార్టెన్స్? దేవుడు బయట వాటిని చూడు, దేన్ని చూస్తాడు? మన ఆలయం ఇది. ఈ ప్లేస్కి ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. చర్చ్ అంటే దీనికి ఏమి ఉండదు. దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఆలయంలో ప్రవేశించండి అందరిని. ఎంతమంది వస్తారండి ఆలయంలోకి? అది కేవలం ఎవరికి వెళ్ళాలా? 100% ఆ ప్లేస్ ఎవరికి వెళ్ళాలా? దేవుడికి మాత్రం వెళ్ళాలా. అనవసరమని ఆలోచించండి. వారం మొత్తం మనం దేని గురించి ఎక్కువ ఆలోచించాము? మన మనసులో, మన హృదయంలో దేని గురించి వేదన ఉంది? దేని గురించి ఆలోచన ఎక్కువ ఉంది? దేవుడి గురించిందా? దేవుణ్ణి ప్రతిష్ఠించాల్సిన స్థలంలో ఇంకోటి ఎవరు నన్ను తీసుకొచ్చి పెట్టామనుకోండి, దాన్ని ఏం చేసినట్టు? ఏం చేసినట్టు? అన్యజనులు, హిందువులు వాళ్ళు రోడ్డు పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కదిలిస్తారు. ఎందుకు తెలుసా? విగ్రహం ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని ఆ ప్లేస్లోంచి తీయకూడదు. తీస్తే ఏం చేసినట్టు? అపవిత్రత. అది అపరిశుద్ధమైంది కదా. వాళ్ళ దృష్టికి అదే. కానీ మనం ఏం చేస్తామంటే, సండే ఇక్కడ చర్చికి వచ్చి ఎప్పుడో వర్షిప్ చివరిలో తీసుకొచ్చి దేవుడిని తీసుకొచ్చి పెడతాం. అక్కడ మెసేజ్ అవ్వగాలి, ఇంటికి వెళ్తాము, మళ్ళీ దేవుడిని తీసి పక్కన పెట్టి ఆ ప్లేసులు ఇంకా చాలా పెట్టి వారం అంతా దానికి ఆరాధన చేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా సండే చర్చికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్లేసులు ఎవరిని రీప్లేస్ చేస్తాము? దేవుడిని రీప్లేస్ చేస్తాం. అటన్ బతుకుతున్నాం మనం అందరం. 2000 సంవత్సరాలు దాటిపోయింది, పెళ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు. మన పెళ్లి కుమారుడు కొరకు మనం రెడీ అవ్వాల్సిన పెళ్లి కుమార్తెలాగా మనం సిద్ధపడలేదు. కానీ లోకంలో లోకస్తులు చూడటానికి మనం మనల్ని మన కుటుంబాన్ని మనల్ని మనం రెడీ చేసుకుంటున్నాం. మనం సిద్ధపడేదంతా లోకస్తులు చూడటానికి. మనం ఇల్లు కొనుక్కున్నా, మనం కారు కొనుక్కున్నా, మనం బట్టలు వేసుకున్నా, మొహంలో అద్దంలో మొహం గంటసేపు చూసుకున్నా, మనం రాసుకునే పౌడర్ల దగ్గర నుంచి మనం దూకునే హెయిర్ స్టైల్ వరకు మనం లోకం ముందు మనం సిద్ధపడిన విధానాన్ని చూపించుకోవడమే కానీ దేవుని ముందు నీకోసం నా కోసం ఎదురు చూస్తున్న ఆ పెళ్లి కుమారుడి దగ్గర సిద్ధపడే వధువులాగా మనం సిద్ధపట్టాల. యాజకుల దగ్గర నుంచి నేను మీ ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు, యాజకులంటే సేవ చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు ఈ పని. దేవుని మందిరాన్ని రెండోది ఏం చేశారండి వీళ్ళు? అపవిత్రపరిచారు. చదువు, కంటిన్యూ చేయండి 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలములందును కటాక్షము గలవాడే. ఆగండి నాన్న, ఒక్క నిమిషం. ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి కారణం ఏంటి? విగ్రహారాధన కదండి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దామండి. విల్ జస్ట్ గో బ్యాక్ టు 2 కింగ్స్. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారా? 2వ రాజుల గ్రంథం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతని దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికి కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించను. మనష్షే చేసిన క్రియలను బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖం నుండి పారదోలబడినట్లుగా. మూడో రీజన్ ఏంటది? మనష్షే చేసిన క్రియలన్నింటి ఏంటయ్యి? మనసే చేసిన క్రియలు. మొదటి రీజన్ ఏమో అన్య దేవతలు ఆరాధించారు. రెండోది ఏం చేశారు? దేవుని మందిరమైన మందిరాన్ని వీళ్ళు పాడు చేశారు. మూడోదేంటి? మనసే చేసిన క్రియలు. అదేంటో చూద్దాం చూడండి. 2వ దిన వృత్తాంతాలు 33వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు మనసే ఏం చేశాడు దాంట్లో ఉంటుంది. చూడండి 2 క్రానికల్స్ 33rd chapter. యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్నో హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగీతమును వాడుక చేయు కర్ణ పిశాచములతోను సోదగాండతోను సాంగిత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు. ఏమని చేశాడు?
తన కుమారులను అగ్నిలో అగ్నిలో గుండా దాటిచ్చాడు. వీళ్ళు చెడిపోవడమే కాదు కానీ మనసు చేసిన తప్పేంటి తెలుసా, కుమారుల్ని అగ్నిలో గుండా దాటిచ్చారు. క్షమించండి తల్లిదండ్రులతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాలకు కూడా ఇదే పరిస్థితి. లోకస్తులు, లోకంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల మీద, అంటే అప్పుడు అగ్నిలో దాటిచ్చారు, ఈ ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు మోసే పుస్తకాలు, వాళ్ళ జీవితం, వాళ్ళు పడుతున్న టెన్షన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. నేను చాలా కాలేజెస్కి కౌన్సిలింగ్ కోసం వెళ్తూ ఉంటాను, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. మనకు చాలా చోట్ల తెలియదు కానీ చాలా కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయే పిల్లలు ఉన్నారు. ఒకసారి విజయవాడ శ్రీ చైతన్యలో ఎవ్రీ సెకండ్ సాటర్డే వెళ్ళేవాళ్ళం మేము ఇంతకుముందు చీరాలో ఉన్నప్పుడు ప్రేయర్కి. ఒక అమ్మాయికి 85% వస్తే వాళ్ళ నాన్న తిడతాడని 4th floor నుంచి దూకి చచ్చిపోయింది సూసైడ్ చేసుకుని. మనం తెలియదు కానీ పిల్లల మీద మనం పెట్టే ప్రెషరు కదా. చాలామంది పిల్లలకి ఆడుకోవడం కూడా తెలియదు ఇప్పుడున్న కాలంలో. 8th class నుంచి IIT కోచింగ్ అంట, అది చాలా గర్వంగా అనుకుంటాం మనం. పుట్టినడుగు బిర్యానీ పెట్టి మా బిర్యానీ పెడతారా పిల్లలకి? పెద్దందరు తింటాడుగా బిర్యానీ. పుట్టినప్పటి నుంచి పెడితే ఇంకా బలం వచ్చుదిగా. పుట్టినోళ్ళకి పుట్టినప్పటి నుంచి హలీము బిర్యానీలు పెట్టడం మొదలు పెట్టాడు, ఏమవుద్ది ఏమవుద్ది? ఏ వయసులో వాళ్ళకి ఏది ఫీడ్ చేయాలో ఆ వయసులో అది ఫీడ్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మరి చండాలం అయిపోయింది బయట. ఆ చండాలానికి తోడు దేనికోసమైతే లోకస్తులు తాపత్రయపడి పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారు, క్రైస్తవులుగా మనం కూడా తెలిసి తెలియకుండా మన పిల్లల మీద అదే ప్రెషర్ ఉంటుంది. వీళ్ళు హాస్టల్ నుంచి ఫోన్ చేస్తారు, 3 మినిట్స్కి ఫోన్ కట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ కాలేజెస్లో, మిగతా కాలేజీలు ఉండవు కానీ వీళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఫస్ట్ 3 మినిట్స్ చుట్టి ఏడిపి వినిపిస్తుంది, ఫోన్ కట్ అవుద్ది. సెకండ్ టైం వచ్చినప్పుడు సార్ ఇందాక ఏడ్చింది నేనే అని చెప్పడం మొదలు పెడతారు. ఎంత మానసిక ఒత్తిడికి మనం పిల్లల్ని లోన్ చేస్తున్నాం మనకు తెలీదు. మనం బైబుల్ చదివితే మనసే కొడుకుల్ని అగ్నిలోంచి తీసుకెళ్ళాడు, తప్పు చేశాడు దేవుడు ముందు, పాపం చేశాడు అనుకుంటాం. అట్లాంటిది మనం చేయొచ్చు కదా, మన పిల్లలకి బాటా కంపెనీ బూట్లు కొనిస్తున్నాం అనుకుంటాం కానీ మనం 3,000 రూపాయలు 4,000 రూపాయలు బూట్లు కొనిస్తాం, మనం వాటి పనులు చేయం, కష్టం అంతా వాడి కోసం పడుతున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళ హృదయాల మీద, వాళ్ళ మనసుల మీద మన ఆశలు, మన ఆలోచనలు, మన ఆశయాలు ఎన్ని తీసుకొచ్చి పెట్టి దేవుడు ఆశించింది ఒకటైతే మనం ఆశించేది ఇంకోటి ఉంటుంది. వాళ్ళు అవునా కదండి, సండే స్కూల్లో ఎగ్జామ్ బెటర్ అయిందని చెప్పి ఎవరు అడగరు. ప్రోగ్రెస్ కార్డులో మా వాడికి 70% వచ్చిందని చెప్పి ప్రార్థన చేయండి పాస్టర్ గారిని ఏడుస్తూ వచ్చే తల్లిదండ్రులు చూసి క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళం మనం అందరం కదా. క్షమించండి, కరెక్షన్. వాక్యం దగ్గర మనం ఎప్పుడు కూర్చుని అక్కడ అట్లా కూర్చోవాలా? ఎందుకు వాక్యం? ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. సో వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు ఇదే ఒక్క ఆలోచనతోనే కూర్చోవాలి. దైవావేశం కలిగిన వల్ల కలిగిన ప్రతి లేఖనము, సో ఎవ్రీ స్క్రిప్చర్ ఈజ్ ఫర్ కరెక్షన్. ఎందుకు అంటే మనం కూడా ఏ దేవుడైతే మా దేవుడని గర్వంగా చెప్పుకున్నారో, ప్రవక్తుల గురించి, ధర్మశాస్త్రం గురించి గర్వపడ్డారో, ఆ ఇజ్రాయేలీలు చివరికి ఆ దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన గుర్తుపట్ల మనం కూడా తెలిసి తెలియకుండా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎన్నిసార్లు యేసుప్రభు మన ఇంటిని దర్శిస్తే మనం గుర్తుపట్టకుండా మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, మన 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 మనకు మైండ్లో ఏది ఉంటే దాంట్లో బిజీగా ఉండి దేవుడిని ఎన్నిసార్లు పట్టించుకోకుండా వదిలేసాం. పిల్లల్ని ఏం చేశాడంట? అగ్నిలో నడిపించాడు. క్రైస్తవ తల్లిదండ్రులకి నేను ఈ మాట దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. పిల్లల మీద ఎటువంటి టెన్షన్ ఉందో ఆలోచించండి. వాడు ఈ లోకంలో పేరు రాకపోయినా, ఈ లోకంలో పెద్ద ఉద్యోగం సంపాదించుకోకపోయినా వాడికి వచ్చే నష్టమేమీ లేదు. దేవుని ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా
నిలబడకపోతే వాడిని మనం ఇదేదో ఈ ఐదు ఇక్కడ బతికే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అటు బాగా బతకాలని చెప్పి మనం కష్టపడి బాధపడుతున్నామేమో కానీ మనం నిజంగా దేవుని కొత్త నిత్యత్వంలో జీవించాలని ఆలోచన మనకుంటే వాడు ఏ ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ మన పిల్లలకి, ఎటువంటి వృద్ధి ముఖ్యం మన పిల్లలకి? మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా, నువ్వు చెప్పేది మేము వింటే మాకు ఆహారం రాదు, మేము చేసే విగ్రహారాధన మేము చేస్తాము, అప్పుడే మాకు ఫుడ్ సమృద్ధిగా ఉంది, నా కొడుకు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు అవుతాయి, ఐఏఎస్ ఆఫీసర్ అయితే చేతి నిండా పని ఉంటుంది, జేబు నిండా డబ్బులు ఉంటుంది, దేవుడికి మాత్రం టైం ఉండదు. దేవుడికి టైం లేకపోయినా పర్లేదు, కానీ ఫుల్ బిజీగా ఉంటే నా కొడుకు చాలా బిజీ అని చెప్పుకునే తల్లిదండ్రులు, ఆనందపడే తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు చాలామందిని చూశాను. ఏం చేస్తున్నావు? మనసే చేసిన పాపం అది. పిల్లల్ని అగ్నిలోంచి నడిపించాడు. క్రైస్తవ తల్లిదండ్రులతో మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఏ టెన్షన్లో ఉన్నారు, మీ పిల్లల విషయంలో మీ ఆశలు ఎట్లా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి. దేవుడి దగ్గర భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అన్నారు. మరి అట్లయితే సమాజంలో ఏంటి? సమాజం మనల్ని ఎర్రోళ్ళుగానే చూస్తుంది. సిలువ జ్ఞానం దేనితో సమానం? వెరితనంతో సమానం. నువ్వు సిలువ మోసుకుని నడుస్తుంటే నేను ఎట్ట చూస్తా సమాజం? అంటే నీ కొడుకో నీ కూతురు గొప్పడు చూడాలి అంటే నువ్వేం తీసేస్తున్నావు వాడి దగ్గర నుంచి? ఏం తీసేస్తున్నావు? డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్లు ఐఏఎస్ చదువు తప్పు అని అంటలేదండి. నేను డాక్టర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలని చెప్పి నీ కొడుకు గురించి నువ్వు గొప్పగా ఆలోచించి లోకవాణ్ణి గొప్పగా చూడాలని నువ్వు ఆలోచిస్తుంటే తను తను ఉపేక్షించుకోవడం నేర్పించట్లేదు, ప్రతిరోజు సిలువ పట్టుకుని దేవుడిని వెంబడించడం నేర్పించట్లేదు అంటే వాడు ఎవరెంబడి వెళ్తున్నాడు? మనం అది చెక్ చేసుకోం. మన జీవితాలది మనం చెక్ చేసుకోం. మనసే చేసిన పాపం. ఏమేం చేశాడు చూడండి, చూడండి అక్కడ. అగ్నిలో గుండా దాటించి ముహూర్తంలో విచారించుచు. ఏం చేస్తున్నాడు? ముహూర్తాన్ని విచారిస్తున్నాడు. మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు, కర్ణ పిశాచములతోను సోదగాండతోను సాంగత్యము చేయొచ్చు. అంటే మనం అట్లాంటి చెయ్యం కదా, జాతకాలు చెప్పించుకోం, సోద చెప్పించుకోం. కానీ పిల్లల ప్రోగ్రెస్ గురించి దేవుని దగ్గర విచారించుకోండి. ఎవరిని విచారిస్తాం? ఏ కోర్స్ చేస్తే ఏది మంచిది? ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు జ్ఞానవంతులు కదా, మంచి మంచి టీచర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, మంచి మంచి స్థానంలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మనకు వాళ్ళ ఆదర్శం లోకంలో, వాళ్ళని అడుగుతాం. మనం డైరెక్ట్గా సోజు చెప్పే వాళ్ళ దగ్గర వెళ్ళి సోజు చెప్పించుకోం. కానీ మన పిల్లల విషయం ఎవరి దగ్గర డెసిషన్లు అడిగి ఎవరి దగ్గర ఎవరెవరినో సమర్థించి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు ఈ పని చేయని చెప్పి దేవుడికి పని అప్పు చెబుతావు. ఎవడో చెబుతాడు పలానా ఇంజనీరింగ్ మంచిదని, ఆడు చెప్పిన మాట వాడు చెప్పితే ఆడి ఆ సో తింటాం, వెళ్ళి విని వచ్చి ప్రార్థన ఏం చేస్తాం, ప్రభా మేము వాడిని అక్కడ జాయిన్ చేస్తున్నాం, ఆడు బాగా చదువుకునేటట్టు సహాయం చేయమంట, ప్రార్థనలో మాత్రం మాకు ప్రభు అంటాం. ప్రభు అంటానికి దానికి అర్థం ఏమనుందా? ప్రభువ పనుడా? ఎవరిని విచారిస్తున్నావు? అది మనసే చేసిన తప్పండి. అది మూడో కారణం ఏంటి తెలుసా? వీళ్ళందరూ బబులోన్లోకి వెళ్ళిపోవడానికి దే ఫెయిల్డ్ ఇన్ ద వే దే డెల్ట్ విత్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ కుటుంబం విషయంలో వాళ్ళు అనుసరించిన పద్ధతి తప్పుడు మతపరమైన సిద్ధాంతంలోకి వాళ్ళు తీసుకెళ్ళిపోయింది. బబులోను వ్యభిచారితో సమానం బైబుల్లో కదా, ప్రకటన గ్రంథం 17 అధ్యాయాలు ఉంటుంది. బబులోను వ్యభిచారులకు తల్లి అని ఉంటుంది, మదర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. చిన్నది కాదు వ్యభిచారులు మొత్తానికి తల్లి. తెలియకుండా మనం చేసే తప్పులు ఎక్కడికి తీసుకెళ్తే తెలుసు మనల్ని? అయ్యే మన బాధలు, మన పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదని. ఎంతమంది రక్షణ జ్ఞానంలో నా కొడుకు ఎదిగాడు, నా కూతురు ఎదిగాడని ఎంతమంది ఆలోచిస్తున్నాము? టెన్త్ క్లాస్ ఏజ్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చింది, నూతన జన్మ అనుభవం నా కొడుక్కి నా కూతురికి లేదని కలవరపడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? సీట్లు రాలేదని తొందరపడతారు. అటువంటి యాటిట్యూడ్ మనల్ని బబుల్లోన్లోకి తీసుకెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలండి, వెనక్కి వచ్చేయండి.
రెండో దిన వృత్తాంతాలు 36:16. 15 నుంచి చదవండి, మనకి ఆ కాంటెక్స్ట్ సరిగ్గా అర్థమవుతుంది. నాలుగో ప్రాబ్లం ఏంటో 15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలములందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎన్ని చేస్తున్నా కానీ ఇంకొకసారి చదువు నాన్న 15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. దూతల ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? వర్తమానం పంపుతానే ఉన్నాడు, పంపుతానే ఉన్నాడు, పంపుతానాడు. చివరి 40 సంవత్సరాలు ముఖ్యంగా ఇర్మియాను పంపించాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆయన పెందలక్కడ లేచి పంపుచూ వచ్చినను. ఎప్పుడు పంపించాడండి? పెందలక్కడ లేడు, పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన తన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూడండి, నాలుగో రీజన్ చూడండి. వారు దేవుని దూతలను ఏం చేశారంట? ఎగతాళి చేయుచు. ఎగతాళి చేశారు, మాకింగ్ అని ఉంటుంది. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఎందుకంటే నిజమైన దూతలు కానోళ్ళు కదా, దురద చెవులు గల వాళ్ళకి సొంపైన వాక్యం చెప్పే వాక్యోపదేశకులు చాలామంది బయట ఉంటే వాళ్ళే నిజమైన సేవకులని. ఎందుకంటే వీళ్ళ అవసరాలు తీరుతాయి కదా, అంతవరకే కదా. బాహ్య పురుషుడు దినదినాభివృద్ధి చెందుతాడు, ఆంతరంగ పురుషుడు ఏమైపోయినా వీళ్ళకి పట్టదు కాబట్టి వాళ్ళు చెప్పే వాక్యాన్ని బట్టి నిజమైన వాక్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఇది రీజన్, మొట్టమొదటి రీజను యాజకులు అధికారులు సైతం అన్యదేవతల్ని ఆరాధించటం. రెండో రీజన్ ఏంటి? దేవుని మందిరాన్ని చెడగొడతాం, అపవిత్రం చేయడం. మూడో రీజన్ ఏంటి? పిల్లల విషయంలో దేవుని చిత్తానుసారంగా డీల్ చేయకపోవడం. నాలుగో విషయం ఏంటంటే నిజమైన దేవుని సేవకుల్ని ఎగతాళి చేశారు. ఎందుకంటే ఇర్మియా ప్రవచించే టైంలో, మీరు ఇర్మియా గ్రంథం చదవండి, ఇర్మియాతో పాటు ఆ యూదా దేశంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఉట్టి ఇర్మియా నేడు, ఇర్మియాతో పాటు చాలామంది ఉన్నారు. ఏలియా ఉన్నప్పుడు ఏలియాతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఎంతమంది చంపించాడు ఏలియా? 450 మందిని. చాలామంది ఉన్నారు. ఎలీషా ఉన్నప్పుడు ఎలీషాతో పాటు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మాట ఎవరి నోటి నుంచి వస్తుందో వాళ్ళని మనం గమనించుకుని, వాళ్ళని అర్థం చేసుకుని, వాళ్ళ మాట వింటూ మనం నేర్చుకోవాలా. ఎగతాళి చేయడం అంటే ఏం ఎగతాళి చేయాలి? పళ్ళను బయటేసి నాలుగు బయట పెట్టి ఎగతాళి చేయడమా? అదే ఎగతాళి చేయడం. చెప్తా ఉంటే పట్టించుకోకుండా కూర్చోవడం కూడా ఎగతాళి చేయడమేనా? అవునా? నేను చెబుతున్నాను అనుకోండి, మనడు కుర్చీ అట్టేసుకుని కూర్చుని కాళ్ళు దాపుకుని కాళ్ళు ఊపుతున్నాడు అనుకోండి, అంటే ఏం చేసినట్టు? నన్ను ఏం చేస్తున్నట్టు? ఎగతాళి చేస్తున్నట్టునా? చెప్తా ఉన్నారు ఇన్ని వదిలేస్తా ఉన్నావు అనుకోండి, ఏం చేస్తున్నట్టు? అది ఎగతాళి చేశారు. ఇంకో రీజన్ ఏంటి? నెక్స్ట్ మాట ఏముంది? ఆయన వాక్యములను తృణీకరించుచు. ఆయన వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించారు. ఆయన ప్రవక్తలను హింసించు. ఆగండి, వెళ్ళిపోతున్నారండి. వాక్యాన్ని ఏం చేశారు? మనం రోజు ప్రతి వారం ఇక్కడ నేర్చుకుంటున్న వాక్యాన్ని ఎంతమంది నెగ్లెక్ట్ చేయకుండా పాటించడానికి కనీసం ట్రై చేస్తున్నాం. ఇది ఎక్కడితో ఆగిపోతుందో నిజంగా ఇటువంటి వాక్యాన్ని సంఘానికి ఏదో వచ్చి ఒక క్యాండిల్ వెలిగించి మనశ్శాంతి కోసం ప్రశాంతం కూర్చుని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం సంఘం కాదు. అట్లయితే అసలు ఇక్కడికి రావడం కూడా అనవసరం. వాక్యాన్ని ఏం చేస్తున్నావు? మనలో ఉన్నాయి ఎట్లాంటి లక్షణాలు? ఎగతాళి చేసే లక్షణం ఉందా? బల్లారాధనలోకి వెళ్తున్నావు ఈరోజు కదా, పరిశీలించుకోమన్నాడు దేవుడు. శరీరాన్ని తిని రక్తాన్ని తాగబోయేముందు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించారు. దేవుడు విత్తుతున్న వాక్యం విషయంలో నెగ్లిజెంట్గా ఉంటే అది దేవునికి ఉగ్రత కలిగిస్తుంది. ఓర్చుకున్నాడు దేవుడు, ఫస్ట్ టైం తృణీకరించారు. దేవుడు పట్టించుకోవాలా? వెయిట్ చేశాడు. పట్టించుకోలేదంటే దేవుడు వెయిట్ చేశాడు. దేవుడు వెయిట్ చేస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు?
అంతే ఉన్నారు. రెండోసారి చెప్పారు ఇంలా, మూడోసారి చెప్పారు ఇంలా, నాలుగోసారి చెప్పారు, ఏం కావట్లేదుగా. జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఆకాశ దేవతకి వీళ్ళు అర్పణలు ఇస్తున్నారు, కడుపు నిండుతుంది. వాక్యం వినాల్సిన పని అనిపించలేదు, అవసరత అయితే వాళ్ళకి అనిపిలా. ఎగతాళి చేశారు, వాక్యాన్ని ధృవీకరించారు. ధృవీకరించడం మాత్రమే కాదు కానీ ఇంకో మాట ఏమి చూడండి అక్కడ, ఆయన ప్రవక్తలను హింసించుచూరాగా. హింసించటం అని తెలుగులో ఉంది, కింగ్ జేమ్స్ భాషలో మిస్యూజింగ్ అని ఉంది, ఒరిజినల్ భాషలో టావో అనే మాట ఉంటుంది గ్రీక్ హీబ్రూ భాషలో. దాని మీనింగ్ ఏంటంటే టు చీట్ అని, మోసం చేయడం అని, తప్పుగా వాడుకోవడం అని. ఏం చేశారంటే సేవకుల్ని ఎగతాళి చేశారు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేశారు, తృణీకరించారు, సేవకుల్ని తప్పుగా వాడుకోవడం మొదలుపెట్టారు. చాలా జాగ్రత్తగా ఉండండి, సేవకుల్ని చీట్ చేసిన, మిస్యూజ్ చేసిన, హింసిస్తారు, మిస్యూజ్ చేశారు. ఇరిమియాను కొట్టి చీకటి కొట్లో వాడు సేవకులు ఎట్లా వాడుకుంటున్నారు తెలుసా, వింటారు ఇక్కడ వాక్యం, వింటాము వాక్యాన్ని, నిర్లక్ష్యం చేస్తాం కానీ మన అవసరాలు ఉన్నప్పుడు మన పనిని బట్టి ప్రార్థన చేసుకోవడానికి మాత్రం నిలబడతాం. క్షమించండి, నేను ఎవరినన్నా ఎవరైనా ఫీల్ అయితే కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి కాంప్రమైజ్ కాకుండా చెప్తున్నా ఈ మాట. బివేర్ వెన్ యూ చీట్ అండ్ మిస్యూస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుణ్ణి మోసం చేసిన, దైవజనుణ్ణి తప్పుడుగా వాడుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అభిషేకించబడిన సేవకుణ్ణి ముట్టుకుంటున్నావు, దేవుడికి రోషం ఉంటుంది. దావీదు మీదకి ఆ సెలక్షన్ వచ్చిందని దావీదుకు తెలిసిన, సౌల్లో తప్పు ఉందని తెలిసిన, దేవుడు సౌలును కొట్టేసి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడని దావీదుకు తెలిసిన, సౌలుని ముట్టుకోవడానికి దావీదు ధైర్యం చేయలేదు. సౌలును ముట్టుకోవడానికి దావీదు ధైర్యం చేయలే. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిని స్పెసిఫిక్గా మీ జీవితంలో ఎలా ట్రీట్ చేస్తున్నారో, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మిస్యూజ్ చేశారంట, వాళ్ళ అవసరాల మటుకే వాడుకున్నారు సేవకుల్ని. చర్చిలు అంతే ఉన్నాయి, సేవకులు కూడా అంతే ఉన్నారు. పబ్లిక్ ఎగ్జాములు జరుగుతుంటే ఎవర్నస్సుల కోసం ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. ఎందుకు, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే సంఘంలో తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే కాపర్లు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చే ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా ఉంటాయి కాబట్టి దానికి మాత్రం ప్రేయర్ ఉంటుంది, మిగతా వాటికి ఉండవు. వాడుకోవడం, తప్పుడు విధంగా సేవకుల్ని వాడుకున్నారు, అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎగతాళి చేయట్లేదా, నేను చేయట్లేదు అనుకుంటున్నారేమో. చెప్పిన మాటని పెడచెవును పెట్టినా కానీ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోకపోతే అది ఎగతాళి చేసినట్టే. అవునా, ప్రిన్సిపల్ ముందుంటే నా ఇష్టం వచ్చిన నేను ఉంచున్నాను అనుకోండి కాలేజీలో, అది ఏం చేసినట్టు, ప్రిన్సిపల్ని ఎగతాళి చేసినట్టు. రెవరెన్స్ లేదనుకోండి, భయముతో కూడిన భక్తి లేదనుకోండి దేవుడి ముందు, అటువంటి భయం దేవుడు నీకు ఇచ్చిన సేవకుడు పట్ల లేదనుకోండి, ఏం చేస్తున్నట్టు, ఎగతాళి చేస్తున్నట్టు. తెలిసి తెలియకుండా చాలామంది అదే స్థితిలో ఉంటాం, చాలా చాలా ఈజీగా ఎగతాళి చేసేస్తాం. ఎగతాళి చేస్తాము, వాక్యాన్ని పెడచవని పెడతాము, సేవకుల్ని తప్పుడు విధానంలో వాడుకుంటాం, ఇది ప్రాబ్లం. ఇవన్నీ కాకుండా ఇంకో పెద్ద తప్పు చేశారు వాళ్ళు. నేను ఇది ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తానండి, కొంచెం టైం అయినా పర్లేదు. విల్ జస్ట్ లుక్ ఇన్ టు దిస్. 21వ వచనం చదవండి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినము. ఏమైందండి, యిర్మీయా ఏం చెప్పాడు ఆ మాట
నెరవేరుటకై నెరవేర్చబట్టనికై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. విశ్రాంతి దినములు ఎన్ని సంవత్సరాలు నిన్ను ఉన్నారు బబులోను పరిపాలనలో? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. 70 ఇయర్స్ ఎందుకున్నారు? బూరికిన జరిగింది అనుకుంటున్నారు. అది కాదు. 21వ వచనంలో ఏమని చూడండి, అక్కడ యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించును. ఏమనుభవించేంత వరకు? ఆ దేశము విశ్రాంతి దినములు, ఆ సాబత్ డేస్ మొత్తాన్ని అనుభవించేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారు. అంటే అంతే అర్థం ఏంటి? సబ్బాతు రకరకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు 7th day ఆఫ్ ద వీక్ సబ్బాత్ మనకు శనివారం కింద వస్తుంది. 7వ రోజు పునరుద్ధరణ దినం సండే నుంచి మొదలు పెడితే 7th day సబ్బాత్ వాళ్ళకి. అట్లా కాకుండా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సబ్బాత్ సంవత్సరం వస్తుంది వాళ్ళకి. మనం ఇది లేవీకాండం 25వ అధ్యాయం చదివితే, లేవీకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. భూమి కూడా ఏం కాలాన్ని ఆచరించాలా? విశ్రాంతి కాలం. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ పల వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను, అందులో నీ చేను విత్తకూడదు, నీ పల వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసి కొనకూడదు, శుద్ధిపరచనివి వృక్ష ఫలములను ఏరుకొనకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు చాలండి, దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, 6 సంవత్సరాలు మీరు భూమిని వాడుకోండి, విత్తండి, పంటని వాడండి, 7వ సంవత్సరం కనీసం భూమి మీద పండి కూడా ఏరుకోవద్దు, దానికి విశ్రాంతి ఇవ్వమన్నాడు సంవత్సరం మొత్తం. మరి 7వ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారు తినడానికి కదా? దేవుడు దానికి కూడా ఒక ఫెసిలిటీ పెట్టాడు. 18వ వచనం చూడండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదురు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో ఏమవుతుందండి ఇది పాటిస్తే ఫలిస్తుంది అన్నాడు. మీరు తృప్తిగా పూజించి దానిలో సురక్షితంగా నివసించెదరు, 7వ ఏట ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుంటునేమో, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. ఏమంటున్నాడు దేవుడు? 6th ఇయర్ 6వ సంవత్సరంలో నేను స్పెషల్గా నీ భూమిని దీవిస్తాను, 3 సంవత్సరాల పంట వస్తుంది. అంటే 7th ఇయర్ తింటానుకుంటుంది, 6వ సంవత్సరం తింటానుకుంటుంది, 7వ సంవత్సరం తింటానుకుంటుంది, 8వ సంవత్సరం కూడా తింటానుకుంటుంది. అది నేను ఇస్తానన్నాడు చాలా క్లియర్గా దేవుడు. ఇస్తానంటే వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఆయన చెప్పినట్టు ప్రతి 6వ సంవత్సరం భూమిని దీవించేవాడు, 6వ సంవత్సరం 3 రెట్లు వచ్చింది. మీరు గమనించండి, ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పీపుల్ అందరూ ఎక్కువ యూదులు ఉంటారు, ఎక్కువ ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు, సైంటిఫిక్గా చాలా కనిపెట్టిన వాళ్ళు, ఎక్కువ యాత్రలు చేసిన వాళ్ళు, బిజినెస్ పీపుల్ ఎక్కువ యూదులు ఉంటారు. అమెరికా దేశానికి కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా కొలంబస్తో పాటు మిగతా 200 మంది పడవలు ఎవరున్నారు? యూదులే ఉన్నారు. యూదులు బిజినెస్కి చాలా ఫేమస్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ బిజినెస్ ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ దేశాల్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుందేమో కానీ సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. మీరు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి హెడ్ క్వార్టర్స్ విషయంలో చెక్ చేసుకోండి, మెయిన్ ఆఫీస్ ఇజ్రాయెల్. ఎందుకంటే జూయిష్ పీపుల్, యూదులు చాలా చాలా బిజినెస్ మైండెడ్. 6వ సంవత్సరం 3 పంటలది వచ్చింది, 7వ సంవత్సరం కూడా వీళ్ళు ఏం చేశారు? పంటలు వేశారు. వీళ్ళు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాగ్దాన దేశంలో? 840 సంవత్సరాలు ఉన్నారు. కానీ అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ సబ్బాతి సంవత్సరాన్ని వాళ్ళు పాటించలా.
పాటించలేదు. ఆ సబ్బాత్ దిన ఆ విశ్రాంతి దినాలన్నిటినీ భూమి అనుభవించేంత వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బబులోన్లో ఉన్నారు. రెండు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఉన్నారు. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పాటించలేదని? 490 సంవత్సరాలు. అంటే 845 సంవత్సరాలు వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటే దగ్గర దగ్గర 490 సంవత్సరాలు వాళ్ళు సంపద సంవత్సరాన్ని వాళ్ళు పాటించలే. 6వ సంవత్సరం 3 సంవత్సరాలకు సరిపోయేది వచ్చేది. 7వ సంవత్సరం కూడా వేసేవాళ్ళు. అంటే వీళ్ళకి ఇంకోటి ఎక్స్ట్రా వచ్చేది. ఎక్కువ ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? బిజినెస్ చేసేవాళ్ళు. డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. డబ్బులు దేవుడు ఆశీర్వదిస్తున్నాడుగా, ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, అందుకే చర్చికి రావడానికి కుదరలేదండి, బిజీగా ఉన్నానండి అంటాం. దేవుడు ఆశీర్వదించి మా కొడుక్కి పలాన కాలేజీలో సీట్ ఇచ్చాడండి, వాడికి అక్కడ చాలా బిజీగా ఉన్నాడండి, ఆదివారం చర్చికి రావడానికి కుదరలేదండి అంటాం. మనం దేవుడు ఆశీర్వాదం అనుకుంటాం. అది ఆశీర్వాదాన్ని ఎలా వాడుకుంటున్నాం? దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, 7th ఇయర్ నువ్వు కనీసం ఏరొద్దన్నాడు. పడింది కూడా ఏరుకోవడానికి లేదు. నీకెంత కావాలో, నీకు కావాల్సిన దానికంటే 3 రెట్లు నేను ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. నువ్వు ఏ టైంలో నా దగ్గర విశ్రాంతి తీసుకుని కనిపించాలో, నువ్వు కనిపించాలా, నీ నేల కనిపించాలని చెప్పాడు. కానీ అటువంటి స్థితి వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, డబ్బులు వస్తావని 840 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఏం మాట్లాడలా. 490 సంవత్సరాలు వాళ్ళు సబ్బాత్ సంవత్సరాన్ని వాళ్ళు జూబిలీ ఇయర్ అంటారు. వాళ్ళు చేయలా, వాళ్ళకి రావాల్సిన దేవుడు మాత్రం ఈ 490 ఇయర్స్ వాళ్ళని దీవిస్తూనే ఉన్నాడు. దీవెన వస్తుంది కదా, ఇది పాటించకపోతే ఏం జరగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఒక టైం వచ్చింది, దేవుడు తీర్చుకోవాల్సిన లెక్క ఖచ్చితంగా తీర్చుకున్నాడు. 70 సంవత్సరాలు ఊరికినే లేరు వాళ్ళు బబులోన్లో. ఈ 70 సంవత్సరాలు ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడికి లెక్కప్ప చెప్పాల్సింది. దేవుడు రక్షించబడి దేవునికి నువ్వు ఒక వాగ్దానం చేసి దేవుడి దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? గమనించండి, దేవునికి వాగ్దానం చేసి దేవుడికి ప్రామిస్ చేసి దేవుడి దగ్గర ఒక ఒప్పందంలోకి వచ్చి ఒక నిబంధనలోకి వచ్చి ఆ ప్రామిస్ మీరు మిస్ చేస్తున్నారు ఎక్కడన్నా. ఈరోజు దేవుడికి మీ మీదకి అటువంటి శ్రమేం రాలేదేమో, కానీ ఏదో ఒకరోజు దేవుడు మీ దగ్గర లెక్క మాత్రం ఉట్టి హీలింగ్ దగ్గరే కాదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది, మనల్ని ఆశీర్వదించే దగ్గరే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది. ఆయన నీతిగల రాజు, ఆయన కొనమాల్లో ఆయన తూనికరాళ్ళలో ఎక్కడ తేడా ఉండదు. ఇజ్రాయిల్ని ఒక టైంలో దేవుడు అట్లా కొల్చాడంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. రేపు పొద్దున దేవుని సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు దేవుడు తూనికరాళ్ళల్లో తేడా ఉండదు. దేవుడు తూనికరాళ్ళల్లో తేడా ఉండదు. గమనించండి, దేవుని శరీరాన్ని భుజించబోతున్నాం, దేవుని రక్తాన్ని త్రాగబోతున్నాం. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవునితో మనం మాట్లాడి దేవునికి వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో గమనించండి ఒకసారి. దేవుడి దగ్గర మనం చేస్తానని ఒప్పుకుని దేవుడు నీతో నాతో చేసుకున్న నిబంధనలతో దేవుడితో మనం మాట్లాడి మనం ఎలాంటి స్థితిలో ఈరోజు ఉన్నాం ఒకసారి గమనించుకోండి. అన్య దేవతలను ఆరాధించారు, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసుకున్నారు, పిల్లల విషయంలో తప్పు చేశారు, సేవకుల్ని హేళన చేశారు, వాక్యాన్ని పెడచవని పెట్టారు, సేవకుల్ని తప్పుడు విధానంగా వాడుకున్నారు. దేవుడు చెప్పిన పని, దేవుని దగ్గర వాళ్ళు తీసుకున్న నిబంధన నెరవేర్చుకోలేకపోయారు. దేవుడు దీర్ఘశాంతంతో వెయిట్ చేశాడు. కానీ ఒకరోజు దేవుడు లెక్క అడిగాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు వెయిట్ చేస్తున్నాడేమో. నా మటుకు నేనైతే అన్ని ఏరియాస్లో కరెక్ట్ కాదు, అందరూ ఎదుగుతున్నాడు.
దేవుడు వెయిట్ చేస్తున్నాడేమో. ఏ ఏరియాలో ఏ విషయంలో నువ్వు దేవుడిని వెయిట్ చేస్తున్నావు ఒకసారి గమనించుకోండి. దేవుడు దీర్ఘశాంతముతో వెయిట్ చేస్తున్నాడేమో,